ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఆ యొక్క వీడియోని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు చాలా ముఖ్యమైన విషయం మీద మీ ముందుకు వచ్చాను. ఏంటంటే ఈ ప్రపంచంలో ఏ జీవైనా సరే అదే జీవు నుండి అదే రకమైన జీవి ఉద్భవిస్తూ ఉంటుంది, ఉత్పత్తి అవుతూ ఉంటుంది, ఉద్భవిస్తూ ఉంటుంది. వేరొక జీవి రావడానికి అవకాశాలు లేవు. అయితే ప్రపంచంలో ఒకే ఒక జీవి నుండి మరొక రకమైన జీవి ఉద్భవిస్తూ ఉంది. ఆ జీవి రెండు సార్లు జన్మించినట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ జీవి రెండు సార్లు పునరుత్పత్తి చేసుకున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. మనం ఈ యొక్క వీడియోలో చూస్తాం. ఆ జీవి రెండు సార్లు బయటికి రావడాన్ని, ఈ లోకంలోకి రావడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ప్రపంచంలో ఏ ఒక్క జీవి నుండి కూడా మరొక జీవి రావడానికి లేదు. మానవుడు కోతి ద్వారా వచ్చాడని కొన్ని సిద్ధాంతాలు వచ్చినాయి. అయితే మానవుడు ద్వారానే వస్తాడు, ఏ ఒక్క జీవి నుండి కూడా రాడు. కానీ ప్రపంచంలో ఇప్పుడు చెప్పే జీవి మాత్రం వేరొక జీవి నుండి వచ్చింది. మనము గొంగళి పురుగు కోసం మనకందరికీ తెలుసు. ఈ గొంగళి పురుగు జీవితంలో చూసినట్లయితే అది ఉద్భవించినప్పుడు, అనగా దాని ఉత్పత్తి జరిగినప్పుడు ఒక గుడ్డు నుండి అది గొంగళి పురుగుగా మారడాన్ని మనం గమనించవచ్చు. అది గొంగళి పురుగుగా వచ్చిన తర్వాత దాని జీవితం చూస్తే చాలా భయంకరంగా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే దాన్ని చూస్తేనే చాలామందికి అసహ్యంగా ఉంటుంది. ఒకవేళ అది మనుషుల మీద కానీ పాకిందనుకోండి, ఈ శరీరం అంతా కూడా దురదలు దురదలుగా రావడం మనం గమనించవచ్చు. అలాగే అది పొలాలను, ఆకుకూరలను కూడా తినివేస్తూ ఉంటుంది. ఈ గొంగళి పురుగు జీవితం చూస్తే చాలామందికి అసహ్యం కలిగిస్తూ ఉంటుంది. అయితే ఈ గొంగళి పురుగు నేర్పించే ఆత్మీయ పాఠం మనం చూద్దాం. ముందుగా చెప్పాను కదా, ఒక జీవి నుండి వేరొక రకమైన జీవి ఉద్భవించడం అంటే ఈ గొంగళి పురుగు నుండి, ఈ అసహ్యమైన గొంగళి పురుగు నుండి, ఈ అసహ్యమైన పురుగు నుండి మంచి, అందరూ మెచ్చుకునే ఒక అద్భుతమైన జీవి ఈ గొంగళి పురుగు నుండి రావడం మనం గమనిస్తూ ఉంటాం. మనకి తెలుసు సీతాకోక చిలుక బటర్ఫ్లై, అది చిన్నపిల్లలు చూస్తే చాలా ఆహ్లాదకరంగా అందంగా ఉంటూ ఉంటుంది. దాన్ని అందరూ పట్టుకోవాలనుకుంటూ ఉంటారు. ఈ చీతాకోక చిలుక, మరి ఇంత అందమైన చీతాకోక చిలుక ఎక్కడి నుండి వచ్చిందని చూస్తే ఈ గొంగళి పురుగు నుండే వచ్చింది, అసహ్యమైన దాని నుండే వచ్చింది. ఇదే ఈ చీతాకోక చిలుకే వేరొక రకమైన జీవి నుండి రావడం అంటే ఈ గొంగళి పురుగు నుండే వస్తూ ఉంది. ఈ గొంగళి పురుగు రెండు సార్లు జన్మించడానికి గల కారణం ఏంటంటే, మొదటగా వచ్చే గుడి నుండి వచ్చేది గొంగళి పురుగుగా ఉంటుంది. మళ్ళీ గొంగళి పురుగు మళ్ళీ గూడు కట్టుకుని అది మళ్ళీ చీతాకోక చిలుకగా రావడం జరుగుతుంది. గొంగళి పురుగు జీవితం చూస్తే అంత చెడ్డ జీవితంగా కనిపిస్తుంది. అది రెండోసారి జన్మించినగా చీతాకోక చిలుక మంచి జీవితంగా, ఎవరికి హాని చేయింది, అందరికీ ఆహ్లాదమైంది. అలాగే కొన్ని పార్కుల పేరు చూస్తే బటర్ఫ్లై పార్క్ అని ఇలా మంచి మంచి పేర్లు పెట్టుకోవడానికి కూడా మనం చూస్తూ ఉంటుంటాం. ఈ గొంగళి పురుగు కోసం నహములో, నహము గ్రంథం, బైబిల్ గ్రంథం నుండి నహము 3:16 ఏ విధంగా ఉందో చూడండి. అది నాశనం చేసేది, నీ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగినట్లును గొంగళి పురుగు వచ్చి అంతయో నాకి వేసి ఎగిరిపోయాను. గొంగళి పురుగులు ఎప్పుడూ కూడా నాశనం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే దీని నుండి వచ్చే చీతాకోక చిలుకలు చాలా అద్భుతంగా సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఈ యొక్క జీవితం, మరి దీని నుండి మనం నేర్చుకోవచ్చు ఆత్మీయ పాఠం. రండి బైబిల్ గ్రంథంలోకి మనం వెళ్దాం. యోహాను సువార్త 3:3 మనం చూసినట్లయితే, అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిత్యముగా చెప్తున్నాను. నేను పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది అంటే, మరలా జన్మించడం. మానవుడు కూడా ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఈ లోకంలో ఉన్నదంతా చెడ్డది, చెడ్డ అలవాట్లు, వ్యభిచారము, మానభంగము, హత్యలు, ఎదుటివాడిని దూషించడం, ఇవన్నీ కూడా ఈ గొంగళి పురుగు స్వభావం కలిగినట్టు స్వభావంలా ఈ లోకంలోకి మనిషి ఉద్భవిస్తూ ఉన్నాడు.
అయితే సీతాకోక చిలుకల మంచి జీవితాన్ని మారడానికి మరొక ఛాన్స్ ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా యేసయ్య ద్వారా మాత్రమే ఆ యొక్క అవకాశం ఉంది. అదే నూతన జీవితం. అందుకే దేవుడు చెప్తున్నాడు కొత్తగా జన్మించితే అంటే రెండవసారి జన్మించడం. ఈ గొంగళ పురుగు రెండవసారి జన్మించితే సీతాకోక చిలుకగా ఎలా మారుతుందో మానవుడు కూడా రెండవసారి మంచిగా జీవించాలి అంటే రెండవసారి జన్మించాలి. అది యేసయ్యలో మాత్రమే అవకాశం ఉంది. కొత్తగా జన్మించాలి. ఈ లోకంలో ఉన్న పాపాన్ని శాపాన్ని విడిచిపెట్టి ప్రేమగా సంతోషంగా ఆనందంగా జీవించాలి అంటే దానికి రెండవ జన్మ దేవుని విశ్వసించడం దేవుళ్ళకు మారడం అనేది చాలా ప్రాముఖ్యతగా ఉంది. ఇదే విషయాన్ని పేతురు రాసిన 1వ పత్రికలో మనం చూడొచ్చు. 2వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే దాసదారును అసూయను సమస్త దోషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. దేవునికి స్తోత్రము కలిగిన గాక. ఇక్కడ కూడా చెప్పబడిన విషయం ఏంటంటే కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగుదు అంటున్నారు. అంటే ఇక్కడ కూడా కొత్తగా జన్మించితే మానవులకు మంచి అవకాశం ఉందనేది తెలియవరుస్తూ ఉన్నారన్నమాట. ఇంకా కొన్నిలకు రాసిన పత్రికలో కూడా చూద్దాం. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరుగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో కొత్తవి ఆయనను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇక్కడ కూడా చూసినట్లయితే ఇక్కడ కూడా భక్తులు చెప్తున్న విషయం ఏంటంటే క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, నూతన సృష్టి అని చెప్తూ ఉన్నారు. మనం చూసాం కదా చీతాకోక చిలుక రావడానికి అది రెండవసారి గొంగళ పురుగు రెండవసారి ఉత్పత్తి జరిగి దాన్ని చీతాకోక చిలుకగా అందంగా మారుతూ ఉంది. మనిషి మంచిగా మారాలి అంటే, మంచి సంతోషంగా మారాలి అంటే, మనిషి పరలోకానికి అనగా రెండవసారి మరణం లేకుండా ఉండాలి అంటే రెండవసారి జన్మించాలి. అది ఎక్కడ అంటే దేవుని ద్వారా క్రీస్తునందు ఉంటేనే మాత్రమే అది నూతన సృష్టి. క్రీస్తునందు మాత్రమే అది జరుగుతుంది. క్రీస్తు ద్వారా మాత్రమే ఈ యొక్క రెండవ జీవితాన్ని అనుభవించడానికి మనకు అవకాశాలు ఉన్నాయి. మనం ముగిస్తూ ఉన్నాం. గొంగళ పురుగు జీవితం పాత జీవితం, దాన్ని ఎవరు ఇష్టపడరు. చీతాకోక చిలుక చాలా అందమైంది, దాన్ని అందరూ ఇష్టపడతారు. అలాగే పాపపు జీవితాన్ని, రోత జీవితాన్ని అలాగే చూసినట్లయితే ఈ లోకంలో ఉన్న మానభంగాలు, వ్యభిచారము, హత్యలు ఇటువంటి జీవితాన్ని ఎవరు ఇష్టపడరు. అవి చాటుగా జరుగుతూ ఉంటాయి. కానీ సంతోషంగా అందరికీ సహాయం చేసేది జీవించే జీవితం అందరికీ ఇష్టమైంది. ఆ జీవితంలోకి రావాలి అంటే క్రీస్తునందు మాత్రమే మనిషి రెండవ రూపంగా మారడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ లోకంలోకి వచ్చిన ప్రతి మానవుడు కూడా మంచిగా జీవించాలంటే రెండవసారి యేసునందు విశ్వసిస్తే మాత్రమే అది జరుగుతుంది. అట్టి విధంగా ఈ లోకంలో జీవించుతున్న మనం రెండవసారి జన్మించడం, క్రీస్తు ద్వారా నూతన సృష్టి పొందాలని ఈ లోకంలో ఉన్నవారిని ఆశిద్దాం.